అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా గుంటూరు జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుర్రపు సవారి బెట్టింగ్ కేంద్రాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ గారిని కూడా వెళ్ళి మెమోరాండం సమర్పించబోతున్నాము. అదేవిధంగా 24 తారీఖు కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మనం మెమోరాండం సమర్పించాము. ముఖ్యంగా ది బెట్టింగ్ సెంటర్ వల్ల కార్మికులు, కర్షకులు, ఆటో డ్రైవర్లు, ముఠా కూలీలు, చిన్న తరహా వ్యాపారస్తులు అందరూ కూడా కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని నిలిపివేయాలి. అదేవిధంగా మాతో మేము చేసినటువంటి కార్యక్రమానికి అవసరమైనటువంటి ప్రజా సంఘాలు కూడా, అదేవిధంగా రాజకీయ పార్టీ కూడా స్పందించి నిషేధిత మన గుర్రం సవారి బెట్టింగ్ కేంద్రం మీద వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకొని మాకు సహకరించాలని కోరుతూ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడుగా మొహమ్మద్ బాబు ఖాన్, నేను, నాతో పాటు రాష్ట్ర జిల్లా కమిటీ వాళ్ళు కూడా ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. సామర్లకోటకు సంబంధించినటువంటి వెంకన్న ఈరోజు మన పక్కనే ఉన్నాడు. వాళ్ళ బాబు దుర్గాప్రసాద్ చిన్నపిల్లాడు, తనకి లివర్ ప్రాబ్లం అండి. బహుశా తనకున్న సమస్య ఏంటో తనకి తెలియకపోవచ్చు. అండ్ ఈ కుటుంబానికి వచ్చిన ఇంకో సమస్య ఏంటంటే, ఇదే సమస్య వాళ్ళ కుటుంబంలో 3 పిల్లలకు ఉందండి. ఈ 3 కాస్త క్రిటికల్ కండిషన్ ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి దుర్గాప్రసాద్. పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తెలిసిన తర్వాత వెంటనే తక్షణ సహాయంగా ఒక 10,000 రూపాయలు మా జేబులో ఇచ్చివ్వడం జరిగిందండి. బట్ ఆ 10,000 ఏం సరిపోతుందని చెప్పండి. పెద్ద మనసు చేసుకుని గవర్నమెంట్ కూడా ఏదో హెల్ప్ చేస్తుంది, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తనకి శాంక్షన్ చేయబోతుందని విని చాలా ఆనందించానండి. దాంతోపాటు మా స్టూడెంట్స్, మా సమయంలో చదువుతున్న స్టూడెంట్స్, వాళ్ళు చిన్నపిల్లలే కావచ్చండి, బట్ చాలా పెద్ద మనసు చేసుకొని ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేసామండి. ఈ యాక్టివిటీ ద్వారా బాబుకి సుమారుగా 41,000 కలెక్ట్ అయిందండి. ఈ 41,000 గతంలో ఇచ్చిన 10,000కి అదనం అండి. ఈ 41,000 తనకి డీడీ రూపంలో ఈరోజు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా మా స్టాఫ్ ఈశ్వర్ గారు తన పాకెట్లో నుంచి ఒక 5,000 రూపీస్ ఇవ్వబోతున్నారు, అది క్యాష్ రూపంలో ఇవ్వబోతున్నామండి. సో సుమారుగా 56,000. కానీ ఇది ఏ మాత్రం సరిపోదండి. ఏదన్నా అవకాశం ఉన్న పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బాబుకి, చిన్న బాబుని చూసి సహాయం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. సహాయం చేయాలనుకున్నవారు వెంకన్న ఈయన కాల్ చేయాలంటే కాల్ నెంబర్ అండి, సెల్ నెంబర్ 9779519978. రిపీట్ చేస్తున్నానండి, 9179795 1978. పెద్ద మనసు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. వెంకన్న గారు మాట్లాడతారు. అయ్యా నమస్కారం అండి, నా పేరు అమృత వెంకన్న అండి. మా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పక్కన సామలకోట అండి. అయితే నాకు పెళ్లి 10 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాలు దుర్గాప్రసాద్, 4 సంవత్సరాల లక్ష్మి, సంవత్సరంన్నర మార్త ఉన్నారండి. అయితే ఈ అబ్బాయి ఒకరోజు స్కూల్కి వెళ్ళి పడిపోయాడండి. అయితే ఏమైందని హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఇలాగా లివర్ ప్రాబ్లం ఏదో ఉందమ్మాయి కుర్రుడికి, ఇది హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ టెస్ట్ కానీ తీసుకెళ్తే అప్పుడు ఈ కుర్రుడికి ఉన్న ప్రాబ్లానికి చెప్తారు అని చెప్పారండి. అయితే అక్కడి నుంచి మేము వైజాగ్ తీసుకెళ్ళండి, వైజాగ్ టెస్ట్ నుంచి చేయించానండి. ఇలా లివర్ ప్రాబ్లం ఉందమ్మా, దీనికి ఆపరేషన్ చేయాలి, దీనికి చాలా డబ్బులు అవుతాయి అన్నారండి. అయితే మేము ఏం చేయని పరిస్థితి సార్, మాది పొద్దున్న లేస్తే కూలి పనికి వెళ్ళి ఆ రోజు బతకడమే నాకు కష్టం అయిపోతుందండి. అయితే ఇంత డబ్బులు ఎలాగనుకుని కుర్రుడు కొంచెం ఆలోచించి అలా కుమిలిపోయానండి. అయితే గవర్నమెంట్ ప్రకారంగా నాకు 70 శాంక్షన్ చేశారండి. అవి తీసుకొని హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్తే 4-5 హాస్పిటల్ తిరిగానండి. అయితే సాలిన డబ్బులతో ఎవరు కూడా ఆపరేషన్ చేయడానికి నిర్ణయించేశారండి. అయితే డాక్టర్లు మళ్ళీ ఈ అబ్బాయికైనా వెనకాల పిల్లలు కూడా ఇదే పరిస్థితి ఉందా అనుకొని బ్లడ్ టెస్ట్ చేశారండి. డాక్టర్లు వెనకాల ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఇదే పరిస్థితి ఉందామని అన్నారండి. అక్కడే మా భార్య భర్తలు గుండు పగిలిపోయిందండి. అయ్యా ఈ అబ్బాయి ఒక్కనే మీ ఆపరేషన్ చేయించుకోకపోతే వెనకాల చూస్తే ఇద్దరు పిల్లలు కూడా ఇలా వచ్చేసి నేను అక్కడే చచ్చిపోదనుకున్నామండి. పిల్లలు మొక్కలు చూసి మేము చచ్చిపోతే ఈ పిల్లలు ఎలా పొందారు అనుకొని మేము బతుకుని ఉన్నామండి. అయ్యా మా పరిస్థితి ఏంటంటే 6 రోజులు బ్రతకడానికే కష్టంగా ఉందండి. దయచేసి అందరూ సహాయం చేసి మా బిడ్డలను రక్షించండి. బిడ్డలు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి, బిడ్డల ముందు కూడా అలా బాగు చేసుకోలేకపోతున్నామండి. దయచేసి అందరూ సహాయం చేయండి. నా సెల్ నెంబర్ ఇదండి అయ్యా, ఆ సెల్ నెంబర్ సహాయం చేసి అందరూ సహాయం చేస్తారండి. నెంబర్ వచ్చి 9 1 2 7 9 7 8 అండి. అయ్యా అందరూ సహాయం చేసి నా బిడ్డల 3 బిడ్డలు రక్షిస్తారని కోరుకుంటున్నానండి.
అలానే మళ్ళీ ఈ ఫండ్ రైజింగ్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాం అంటే ఇంకొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వబోతున్నాం. అది ఇంకా ఏంటంటే ఆగి ఇద్దామంటే అప్పటిదాకా ఆగే పరిస్థితి లేదు, కొంత డబ్బు అర్జెంట్ కావాలంటే బ్రేక్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, గవర్నమెంటే కాదు మా లాంటి వాళ్ళే కాదు, చాలా మంచి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హాస్పిటల్స్ దేశంలోనే చాలా గొప్ప పేరున్న హాస్పిటల్స్, గొప్ప పేరున్న హాస్పిటల్స్ కాదు గొప్ప మనసున్న హాస్పిటల్స్ అని నిరూపించుకోవాలి. కొద్దిగా వాళ్ళు కూడా ముందుకొచ్చి స్పెషల్ కేసుగా ఇది తీసుకొని గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ సరిపోకపోయినా వైద్యం చేసి ఆ బాబుని కాపాడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ కదా.